మాధవరాసం దేవస్థానం. అంటే నేను చైర్మన్ ఉన్నప్పుడు మైదుగురు గేలు చేయాలి అని నాకు కోరుకునేది. అంటే మాధవరాసం టెంపుల్ను బ్రహ్మాండ కట్టించారు. అంటే టీడీ నుంచి కూడా సమ్ అమౌంట్ కూడా దానికి శాంక్షన్ చేయించారు. చేపించిన తర్వాత ఇంత నేను ఇచ్చేది కాకుండా మైదుకుని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని బ్రహ్మాండ చందా చేసుకొని అద్భుతంగా కట్టిండు. ఎక్కడ అటువంటి దేవస్థానం ఎక్కడ లేదు, అంత బాగా కట్టిండు. కట్టిన తర్వాత దానికోసము ధూప నైవేద్యం అనేది కావాలి, ఇదే రకంగా చేస్తే ఇబ్బంది పడుతుందని చెప్పి రూల్కు అగైనెస్ట్, రూల్ ప్రకారం లేదు, రూల్కు అగైనెస్ట్ అని కూడా నేను టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు దాన్ని బోర్డులో పెట్టి దాన్ని శాంక్షన్ చేయించి ఇక్కడనే కళ్యాణ మండపం ఒకటి సుమారు 1.5 కోటి రూపాయలు కళ్యాణ మండపం డబ్బులు ఇప్పించి అది డెవలప్ చేసి దాని దగ్గరికి అనుసంధానంగా ఆ రోజు నేను పునాది వేసిన. పునాది వేసిన తర్వాత మొన్న ఏదో దాన్ని రిన్యూల్ చేయకుండా ఆఫ్ చేస్తే కొంతమంది అందరు కార్యకర్తలందరూ భక్తులందరూ తిరగబడితే మళ్ళీ దాన్ని రిన్యూల్ చేసుకొచ్చారు. ఆ రిన్యూల్ చేసుకొచ్చింది ప్రభుత్వం మీదే, చైర్మన్ మీ వాళ్ళే, మున్సిపాలిటీ చైర్మన్ మీరే, ఎమ్మెల్యే మీరే, దాన్ని మా రిన్యూల్ చేసుకొచ్చిండ్రు. దాన్ని పెద్దగా ఏదో ఘనకార్యం చేసినట్టు వాళ్ళు పెద్దగా చెప్పుకొచ్చారు. అది కాదు ఇంపార్టెంట్, ఫస్ట్ పునాది ఎట్టు వచ్చింది అది అది తెలుసుకోవాలి ఫస్ట్ ప్రజలందరూ. అది తెలియకుండా ఈరోజు రిన్యూల్ చేసిందే మా నాయకుడు పెద్ద ఘనకార్యం చేశాడు చేసినని చెప్పి చెప్పుకుంటాడు, అది కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను.